हेलो अंडी, वेलकम टू अवर चैनल ज्योति हेल्थी किचन। मन किचन में मनम चला सिंपल गा स्वीट कॉर्न तो चाटनी एला प्रिपेयर चेसुकोला चूद्दामु। ई विधंगा चेसि चूडंडी, पिल्ललु इष्टंगा तिंटारु। मुंदुगा नेनु इक्कड रेंडु मीडियम सैज मुक्कजोन्नल्नि ई विधंगा ओल्चि पेट्टुकुन्नानु। दादापुगा 2 कप्स वरकु उंटायि। इप्पुडु वीटिनि ओक गिन्नेलोकि तीसुकोनि इवि मुनिगेंत वरकु वाटर नि याड चेसुकुंटुन्नानु। అలాగే ఇందులోకి కొంచెం సాల్ట్ ని కూడా యాడ్ చేసుకున్నాను, ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది। ఇవి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోని వాటర్ నంతా మనం వంచేసుకోవాలి। ఇలా ఉడితే సరిపోతుంది, కొంచెం వేడి చల్లారిన తర్వాత ఇంకా మెత్తగా అవుతాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొంచెం చల్లారనిద్దాము। ఈ లోపు ఒక మిక్సింగ్ బౌల్ లోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అలాగే కొత్తిమీర టమాటోని యాడ్ చేసుకుంటున్నాను। అలాగే ఇందులోకి మీకు ఇంట్రెస్ట్ ఉంటే సన్నగా క్యారెట్ ని కూడా తురుముకొని యాడ్ చేసుకోవచ్చు। నేను పచ్చిమిర్చిని యాడ్ చేయట్లేదు, లాస్ట్ లో యాడ్ చేసుకొని పిల్లల వరకు పచ్చిమిర్చి లేకుండా సర్వ్ చేసుకుంటాను, తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటాను। ఈ విధంగా నేను ఇక్కడ ఆనియన్ టమాటోని తీసుకున్నాను। మీకు కావాలంటే కీరాన్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు। అలాగే ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ ని యాడ్ చేసుకోవాలి। అలాగే పచ్చిమిర్చి బదులు మీరు మొత్తం కారమే యాడ్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ ఒక పచ్చిమిర్చి అలాగే కారంని యాడ్ చేసుకుంటున్నాను। ఈ విధంగా ఈ స్వీట్ కార్న్ ఆనియన్స్ ఇంకా కలిసేలాగా బాగా ఒకసారి కలిపేసుకుంటున్నాను। అలాగే మీకు కావాలంటే పై నుంచి కొంచెం బూందీని కూడా మిక్చర్ ని కాని యాడ్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ సింపుల్ గానే సర్వ్ చేస్తున్నాను। ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ని యాడ్ చేసుకుంటున్నాను। ఆల్రెడీ ముందుగా యాడ్ చేశాను కాబట్టి చూసుకొని కొంచెంగానే యాడ్ చేసుకున్నాను। అలాగే ఒక అర స్పూన్ వరకు కారంని కూడా యాడ్ చేసుకున్నాను, ఒక పావు స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలాని యాడ్ చేసుకుంటున్నాను। మీరు కావాలంటే ఇందులోకి ఆమ్చూర్ పౌడర్ ఇంకా గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఈ విధంగా ఈ మసాలాలన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకొని ఇందులోకి ఒక నిమ్మకాయని పూర్తిగా నేను పిండుకుంటున్నాను। దాదాపుగా 2 స్పూన్స్ వరకు ఉంటుంది నిమ్మరసం వచ్చేసి। ఈ విధంగా నిమ్మరసం కూడా పిండుకొని మనం సర్వ్ చేసుకోవటమే చాలా సింపుల్ గా చాలా టేస్టీగా అప్పటికప్పుడు మనం క్విక్ గా హెల్తీగా ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టొచ్చు। బైట్ ఫుడ్స్ కంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్స్ నే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇలా టేస్టీగా గనక చేసి ఇచ్చినట్టయితే। ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి। అలాగే ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి। మన ఛానల్ ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। ఇలా బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి। ఈ విధంగా నేను ముందుగా పిల్లలకి ఒక గిన్నెలోకి తీసేసి మిగిలిన వాటిలో పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను। మరీ కారంగా ఉంటే పిల్లలు తినలేరు కదా, అందుకని ఈ విధంగా చేశాను। ఇంకెందుకు ఆలస్యం, ఈ సింపుల్ స్నాక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్।